Guys, I'm back home. Okay, evening live kochina reason entante nen pettina post ki Pawan Kalyan fans anta ekkuva negative ga react avaledu kani thank you so much for that. Idi na kevalam purely na personal opinion ani cheppinanduku danni andru పర్సనల్ ఒపీనియన్ గానే తీసుకొని పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. ఫర్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పాజిటివ్ రియాక్షన్స్. నేను ఎందుకు పెట్టాను అంటే, సి పవన్ కళ్యాణ్ ఇస్ ఎ లీడర్. అంటే ఇప్పుడు మన ఆంధ్ర స్టేట్లో లైక్ చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నా కూడా జగన్ గారు సీఎంగా లాస్ట్ టైం కూడా కంటెస్ట్ చేశారు. బట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళతో పాటు పోటా పోటీగా తలపడేంత త్రీ బిగ్ హెడ్స్లో ఒకరు. ఇప్పుడు ఆయన మీద ఎవరెవరైతే ఇన్నాళ్ళు టీవీ ఛానల్స్లో కానీ ఇంకో చోట కానీ ఎన్ని రకాలుగా తిట్టించాలో అన్ని రకాలుగా తిట్టించారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మనసు బాధపడింది. బట్ వాళ్ళు డైరెక్ట్గా ఇలా పోస్టులు పెట్టడం కానీ అలా కాకుండా ఆయన ఇండైరెక్ట్గా దెబ్బ కొట్టారు. సో పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే స్మార్ట్గా అదే పోస్టులు పెట్టాను కదా, దెబ్బ కొట్టాలి కానీ దెబ్బ కనిపించకూడదు, అబ్బా అనాలి, అలా అలా చెయ్యాలి. అదే కదా రాజకీయం అంటే. సో రాజకీయం అంటేనే కుట్రలు కుతంత్రాలు అని మనం సినిమాల్లో చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాము. సో ఒక లీడర్ పైకి రాకుండా తొక్కేయడానికి ఇంకొక లీడర్ ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఈవెన్ బిజినెస్లో కూడా అది జరుగుతుంది. పక్కోడి బిజినెస్, పక్కోడిది మంది ఒకే బిజినెస్ అయితే అవతలోడి బిజినెస్ పైకి రాకుండా మన ప్రోడక్ట్ ఎట్లా బయటికి తీసుకురావడం దానికి ఎన్నో ఎత్తులు పై ఎత్తులేస్తారు. సో ఇది కూడా అలాంటిదే. కాబట్టి అంటే నాకు ఎందుకు కిడ్లా అనిపించారంటే, బేసిక్గా నేను ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారికి సన్నిహితంగా ఉండే కొంతమంది ఫ్రెండ్స్ ద్వారా నేను విన్నది ఏంటంటే, ఆయన చాలా ఎమోషనల్ హార్ట్, చిన్నపిల్లాడి మనస్తత్వం అట్లా అనమాట. సో అదే చిన్నపిల్లాడి మనస్తత్వము ఇట్లా ట్విట్టర్లో అలానే ప్రజెంట్ చేస్తే నాకు అలానే అనిపించింది. అలా కాకుండా సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో చేయబోతున్నారు కదా అంటే అది చేసి అదేంటో చూడాలన్నమాట. సో అందుకు అలా అనిపించింది, అంతకు మించి ఏం లేదు. సి మనం ఎప్పుడు బ్లైండ్గా ప్రతి వాళ్ళని అట్లా ఫాలో అవ్వకూడదు. మన లీడర్స్, మనం ఫాలో అయ్యే లీడర్స్ చేసే ప్రతి ఒక్కటి రైట్ 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 అని అనకూడదు. ఇలా కాకుండా ఉండింటే బాగుండేదేమో అన్నది నా ఫీలింగ్. అంటే ఆయన ఎలాగో త్వరలో చూపిస్తా అన్నారు, ఆ త్వరలో ఎలా చేస్తారో అందరూ చూస్తారు. సో అలా చూస్తే సరిపోయింది. సో అంటే వాళ్ళెవరో టీవీ ఛానల్స్లో ఉపయోగించిన భాషని పవన్ కళ్యాణ్ గారు ఉపయోగించడం ఎందుకు? నేను ఆయన అంటే ఒక లీడర్, ఒక ఫీల్, ఒక పవన్ కళ్యాణ్ గారు ఏ మాట మాట్లాడినా సినిమాలో డైలాగ్ చెప్పినట్లే ఉంటుంది. సో ఇప్పుడు కూడా అట్లే డైలాగ్ చెప్పినట్లే ఉంటే పెట్టొచ్చు ఆయన చాలా నీట్గా. కాసుకోండి, వెయిట్ అండ్ సీ, ఒక్కొక్కరికి తడిసిపోద్ది అంటే చాలు కదా, అదే పవర్ఫుల్ ఉంటుంది. ఎనీవేజ్ అంతే నాది, నా ప్యూర్లీ నా సొంత అభిప్రాయం. ఒక్కొక్కరికి ఒక్కొక్క సొంత అభిప్రాయాలు ఉంటాయి. సో నాకు అనిపించింది అది. ఇట్ జస్ట్ లైక్ ఎలా అంటే, ఇప్పుడు మన బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది, మన బెస్ట్ ఫ్రెండ్ అంటే మనకు చాలా ఇష్టం ఉంటుంది, చాలా అంటే చాలా ఇష్టం, ప్రేమ. అలాగని తను తీసుకునే ప్రతి నిర్ణయము సూపర్ సూపర్ అని పొగడలేము కదా. మనం గైడ్ చేస్తాము, ఇలా చేయకుండా ఉంటే బాగుండేదేమో, ఇలా అంటే ఇంకా బాగుండేదేమో, నిన్ను దెబ్బ కొట్టిన వాళ్ళను నువ్వు ఇలా వెళ్ళింటే బాగుండేదేమో, అలా మన అభిప్రాయాలు వ్యక్తపరుస్తూ ఉంటాం. ఇది కూడా నాది ఒక అభిప్రాయం. ఇప్పుడు ఏదో నేను అభిప్రాయం వ్యక్తపరిచినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారు ఆయన స్టైలే మార్చుకోరు. సో ఐ హ్యావ్ ఎ రైట్ టు ఎక్స్ప్రెస్ మై ఫీల్స్. సో ఎక్స్ప్రెస్ చేశాను అంతే. ఎనీవేస్ గైజ్, వినయ్ అల్లూరి, యువర్ ఇంటెలిజెంట్, జీవితాన్ని చదివావు, మీరు రాజకీయాల్లో బాగా రాణిస్తారు, గుడ్ లక్. యు నో వాట్ అండి, ఐఆమ్ ఇంటెలిజెంట్ బట్ నాట్ స్మార్ట్. స్మార్ట్ అంటే ఇంటెలిజెంట్ అంటే చదువుకున్న సబ్జెక్ట్ మాత్రమే తెలియడం, దాన్నే ఇంటెలిజెన్స్ అంటారు. బట్ స్మార్ట్ అంటే ఏంటంటే ఎదుటోని తొక్కి పైకెట్లా రావాలి అన్నది స్మార్ట్నెస్. సో అది నాకు లేదు.
ఐ కెన్ సే ఐఎమ్ ఇంటెలిజెంట్ అంటే ఒక సబ్జెక్ట్ చదువుకున్న సబ్జెక్ట్ మాత్రమే నాకు గుర్తుంటుంది, దట్స్ ఇట్. వై యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ మై ఫ్రెండ్, చెప్తున్నాను కదా, ఎప్పుడు మన బెస్ట్ ఫ్రెండ్ తీసుకునే ప్రతి నిర్ణయం రైట్ అంటామా మనం జీవితంలో? ఒక్కసారి గుండె మీద చేసుకొని మాట్లాడండి. బెస్ట్ ఫ్రెండ్ లేదా బాయ్స్ అయితే కనుక మీ గర్ల్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అంటే ఎంత ప్రేమ ఉంటుంది మీకు, అలాగని గర్ల్ ఫ్రెండ్ తీసుకున్న ప్రతి నిర్ణయం సూపర్ అనర్గా మీరు? సింపుల్ లాజిక్ నితీష్, డోంట్ ప్లే సింపతీ గేమ్స్. మీరు నెగిటివ్ కామెంట్స్ పెట్టినంత మాత్రాన నా స్థాయి దిగజారదు, మీరు పొగిడినంత మాత్రాన నా స్థాయి పెరగదు. సో ఐ డోంట్ కేర్, ఐ రియలీ డోంట్ కేర్. క్యాస్టింగ్కి ఓచిపోయి పోరాటం అభినందనీయం ఒక పద్ధతిలో చేస్తున్నారు, ఆల్ ది బెస్ట్. నేను పోరాటం చేయట్లేదు, నేను దయచేసి ప్లీజ్ మెన్షన్ చేయండి, మెన్షన్ చేస్తున్నాను, నేను పోరాటం చేయట్లేదండి. నేను ఎన్నోసార్లు చెప్పాను నేను పోరాటం చేయట్లేదండి, నేను జస్ట్ క్వశ్చన్ చేస్తున్నాను. ఈరోజే కాదండి, క్యాష్ కమిటీ వచ్చినంత మాత్రాన సమస్య తీరిపోదు, గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. క్యాష్ కమిటీ వచ్చినంత మాత్రాన సమస్య తీరిపోదు. క్యాష్ కమిటీలో సరైన నిర్ణయాలు తీసుకోక, క్యాష్ కమిటీలో ప్రాబ్లమ్స్ చెప్పిన అమ్మాయిలకి న్యాయం జరగకపోతే కూడా మళ్ళీ నేను ప్రశ్నిస్తాను, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఎలా ఉంటుందంటే ఒక ఊరిలో పోలీస్ స్టేషన్ పెట్టినంత మాత్రాన ప్రాబ్లమ్స్ అన్నీ ఆ ఊరిలో ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినట్లు కాదు కదా, కేసులన్నీ డీల్ చేసి ఆ ఊరు వాళ్ళకి న్యాయం జరిగితే అప్పుడు సాల్వ్ అయినట్లు. సో రిమెంబర్ దిస్ వర్డ్స్. హౌ బ్యూటిఫుల్ యు ఆర్ దెన్ వై ఆర్ నాట్ గెట్టింగ్ ఛాన్స్, ప్లీజ్ ఐఎమ్ వెయిటింగ్ టు సీ యూ ఆన్ బిగ్ స్క్రీన్ అక్క. బిగ్ స్క్రీన్ కాదు కానీ బ్రదర్, స్మాల్ స్క్రీన్ చేస్తాను. ఆ రోజు 10 ఇయర్స్ బ్యాక్ కనుక నేను స్మాల్ స్క్రీన్లో చేసేటప్పుడు బిగ్ స్క్రీన్కి స్మాల్ స్క్రీన్కి అసలు డిఫరెన్స్ లేకుండా ఉండింటే కనుక నేను స్మాల్ స్క్రీన్ బిగ్ స్క్రీన్ రెండు చేసుకునేదాన్ని, అసలు బ్రేకే ఇచ్చిండేదాన్ని కాదు. ఇటు ఫ్యామిలీ లేడీస్కి ఎక్కువ దగ్గర అయ్యేదాన్ని బిగ్ స్క్రీన్లో చేసిండేదాన్ని, రెండు చోట్ల నుంచి మనీ వచ్చేవి, లైఫ్ చాలా హ్యాపీగా ఉండేది. బట్ నేను చేస్తున్న డెకేడ్ బ్యాక్ పీరియడ్లో అలా ఉండేది కాదు. ఇప్పుడు టెలివిజన్ అండ్ సినిమా అన్నది రెండు మిక్స్ అయిపోయింది, దట్స్ ఐఎమ్ రియలీ వన్ వే ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ అండి. నువ్వు ఇప్పటి వరకు ఎలా బ్యాక్ ఫోటో దిగలేదు, ప్లీజ్ ఒకటి పెట్టు బ్యాక్ ఫోటో. బ్యాక్ ఫోటో మీ ఫీలింగ్ ఉంటే లోపలే పెట్టుకోవచ్చు కదా, మేము డిసప్పాయింట్ అవుతాం, ఇది నా వాల్ కాబట్టి నేను పెట్టుకున్నాను కదా, మీ వాళ్ళు ఏమన్నా ఉంటే మీరు పెట్టుకోండి. ఇందులో డిసప్పాయింట్ అవ్వడానికి ఏముంది సాగర్? కెన్ ఐ టెల్ యూ సంథింగ్? వెన్ యువర్ ఫ్రెండ్ ఈజ్ డూయింగ్ సంథింగ్ లైక్ కిడ్, యూనో కిడిష్, డోంట్ యూ టెల్ హిమ్ ఇది కాదురా, ఇది కాదురా బై, ఇంకో మార్గంలో పోదాం మనం, అట్లా కూడా మనం రివెంజ్ తీర్చుకోవచ్చు అని చెప్తావా? చెప్పు. అంతే, సలహాలు 1000 మంది 1000 సలహాలు ఇస్తారు, కానీ నిర్ణయం ఎవరు ఏ పని చేయాలనుకుంటున్నాడో వాళ్ళు మాత్రమే నిర్ణయం తీసుకుంటారు. వినోద్ కుమార్, ఎలా ఉన్నారు మాధవి లత గారు, బాగున్నాను. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అవర్ పీకే, వి ఆల్వేస్ విత్ యూ. ఇట్స్ నాట్ టుడే అండి, ఐ థింక్ మా మమ్మీ చెప్పాలి మీ అందరికీ. నేను స్కూల్లో కాలేజ్లో చదివేటప్పుడు హౌ మచ్ ఐ వాజ్ లవింగ్ పవన్ కళ్యాణ్ అని నేను చెప్తే ఫేక్లా ఉంటుంది, మా మమ్మీ చెప్తుంది. మమ్మీలు అయితే అబద్ధాలు చెప్పరు కదా, గోడ మీద ఫోటోలు అంటించుకొని పవన్ కళ్యాణ్వి నేను ఎలా చేసేదాన్న మా మమ్మీ రోజు క్లాస్ పీకేది, ఇదేం పిచ్చి నీకు పవన్ కళ్యాణ్ ఫోటోలన్నీ గోడకు అంటించుకున్నావు అని. ఒకరోజు మా మమ్మీతో చెప్పిస్తాను మీకు, షీ విల్ టెల్ హౌ ఐ స్టిక్ బిగ్ గ్రీటింగ్స్ కూడా కాదు, ఏమంటారు పెద్ద సైజ్ గ్రీటింగ్స్ వాల్కి స్టిక్ చేసేదాన్ని 3 సైడ్స్. ఇట్స్ నాట్ నౌ, యూనో 12-13 ఇయర్స్ బ్యాక్ అలా స్టిక్ చేసుకొని రోజు చూసుకునేదాన్ని, ఎటు చూసినా పవన్ కళ్యాణే కనిపించేవాళ్ళు. డ్రెస్ బాగుంది డార్లింగ్, ఒక్కసారి పీకే స్టైల్. ఆ లాస్ట్ పంచ్ మంది అయితే అక్కికే వేరప్ప.
ఇలియాస్, నువ్వు చాలా కరెక్ట్గా మాట్లాడతావు. థ్యాంక్ యూ బాలాజీ. మధు, నువ్వు హ్యాపీగా మూవీస్ చేసుకో, అది అంతా నీకు ఎందుకు? ఒంగోలు అబ్బాయి, ఒంగోలు అబ్బాయిని చేసుకోవాలా? మీరు ఫిక్స్ చేశారా ఒంగోలు అబ్బాయిని? నాకు బాగుంది. 4 అవర్స్ నుంచి పని లేకుండా వాట్ ఇస్ దిస్? నాకు చాలా పని ఉండింది సుధీర్, మీరు ఇలా అన్నారు కాబట్టి. బ్రదర్, ఈరోజు నేను చాలా పనులు చేశాను, ఇప్పుడే ఒక షూటింగ్ కూడా వెళ్ళి ఆ షూటింగ్ని ఫినిష్ చేసుకొని వస్తున్నాను. అండర్స్టాండ్? నేను నా పని చేసుకుంటున్నాను, నా పనిలో వచ్చే డబ్బుల్ని నేను సంపాదించుకుంటున్నాను. పాప మీరే పని లేక నెగిటివ్ కామెంట్స్ రాసుకుంటున్నారు. విల్ యూ కమ్ ఫర్ షాప్ ఓపెనింగ్? మేనేజర్ డీల్ చేస్తే, మా మేనేజర్ డీల్ చేస్తేనే వస్తాను. వెల్, సత్యనాయుడు మేడం, పవన్ ట్విట్టర్లో పోస్టుల మీద ఓవర్ చేయకండి, మీ లిమిట్స్ క్రాస్ చేయకండి, దిస్ ఈజ్ వార్నింగ్. అమ్మో, భయం వేస్తుంది సత్యనాయుడు గారు, నాకు చాలా భయం వేస్తుంది. ఎంత భయం అంటే అంత భయం వేస్తుంది నాకు. చందురెడ్డి సౌదీ అరేబియా నుంచి, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్, పీకే విల్ బీ విత్ యూ ఆల్వేస్. తారకేశ్వర రెడ్డి, యూజ్ యువర్ ఇంటెలిజెన్స్ టు మేక్ స్మార్ట్ మూవ్స్, దట్స్ వాట్ ఎడ్యుకేషన్ టీచర్స్ యూ మిస్. స్మార్ట్నెస్ స్కూల్లో కాలేజ్లో నేర్పించడండి, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. జీవితంలో మన చుట్టూ ఉండే మనుషులు నేర్పిస్తారు, ఎడ్యుకేషన్ అప్పుడు ఇంటెలిజెన్స్ మాత్రమే నేర్పిస్తుంది, గుర్తుపెట్టుకోండి. మన టీచర్స్ లెక్చరర్స్ కూడా ఎప్పుడూ ఎదుటి మోసం ఎట్లా మోసం చేసి పైకి వెళ్దామని నేర్పించారు, మంచితనంతో మనుషుల్ని గెలుచుకోమని నేర్పిస్తారు. మాకు అవే నేర్పించారు, మరి మీకు స్మార్ట్నెస్ కూడా నేర్పించారు మీకు కొత్తగా వచ్చిన లెక్చరర్స్ అందరూ. పండు, డోంట్ కేర్ ఎనీవన్, మనకు నచ్చినట్లు ఉండడమే లైఫ్ కదా, అంతే. నాకు నచ్చిందే పోస్ట్ పెడతా, నాకు నచ్చిందే రాస్తా, నాకు నచ్చినట్లు బతుకుతా, ఎవరేమనుకుంటే నాకేంటి, ఐ డోంట్ కేర్. రఘు, ప్లీజ్ డోంట్ టెల్ పవన్ సార్ ఈజ్ యువర్ పర్సనల్, బికాస్ యు ఆర్ టెల్లింగ్ యువర్ పర్సనల్ ఇన్ పబ్లిక్ ప్లేస్. ఎస్, దిస్ ఈస్ మై ఒపీనియన్, సో మై ఒపీనియన్ విల్ షేర్ ఆన్ మై వాల్. ఇఫ్ యూ డోంట్ లైక్, యూ ప్లీజ్ పోస్ట్ ఇట్, మాధవి గారు నాకు మీ పోస్ట్ నచ్చలేదండి అని మీరు రాయండి. నేను కల్చర్డ్గా రాశాను కాబట్టి మీరు కూడా అంతే కల్చర్డ్గా రాయండి. యూ హ్యావ్ ఫుల్ ఫ్రీడమ్ టు రైట్ ఇట్ ఆన్ మై వాల్, ఓకే. నాగార్జున నాయుడు, పవన్తో మూవీ చేయబోతారు సుగు. తెలుగు అమ్మాయిలకు మూవీ ఆఫర్లు ఇవ్వనే ఇవ్వరు, మళ్ళీ పవన్ కళ్యాణ్తో అంటారు. ఏంటండి బాబు మీ బాధ? స్మార్ట్కి మీనింగ్ మార్చారు, తప్పు చెప్పకూడదు, అవి తెలుసుకుంటారు జనాలు. స్మార్ట్ అంటే వేరే వాళ్ళని తొక్కేసి పైకి రావడం అని ఎవరు చెప్పారు మాధవి గారు? హిమజ, ఈవిడ గారు, స్మార్ట్ అంటే జనాల్ని తొక్కడం కాదమ్మా. ఒక సందర్భంలో నువ్వు అక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలి అన్నప్పుడు నువ్వేం చేయాలి? సరే, ఒక డేంజరస్ సిచ్యువేషనే ఉంది, లేకపోతే నువ్వు బిజినెస్లో పైకి వెళ్ళాలి, అప్పుడు నువ్వేం చేస్తావు? చాలా స్మార్ట్గా ఆలోచించి నువ్వు ప్రమాదంలో పడకుండా ముందుకెళ్తావు, అది స్మార్ట్నెస్ అంటే. ఇంటెలిజెంట్ పీపుల్ ఏం చేస్తారంటే ముఖం మీద మాట్లాడేస్తారు. స్మార్ట్ పీపుల్ ఏంటంటే ఆ సిచ్యువేషన్ని డిప్లొమాటిక్గా మాట్లాడి మేనేజ్ చేసి వెళ్ళిపోతారు. శ్రీధర్, వై యూ సపోర్ట్ జనసేన, యూ రిలేటెడ్ టు కాపు కమ్యూనిటీ? ఐఎమ్ నాట్ రిలేటెడ్ టు ఎనీ కమ్యూనిటీ, మీకు చాలాసార్లు చెప్పాను. మా అమ్మ నాన్నకి నేను హాస్పిటల్లో దొరికాను, సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ కమ్యూనిటీ. హాయ్ అక్క, ఎలా ఉన్నారు? పూజిత్, హాయ్ అక్క, ఎలా ఉన్నారు? దెర్ ఈస్ అ రీజన్ ఫర్ డూయింగ్ లైక్ దాట్, స్ట్రాటజీ ఉంది అండ్ ఆ పబ్లిసిటీ స్ట్రెంగ్త్, డబుల్ స్టాండర్డ్ గేమ్స్ అర్థం చేసుకోండి, వెనక చాలా చాలా జరుగుతున్నాయి, మీకు అర్థం కావట్లేదు. చాలా జరుగుతున్నాయి అంతే, అదొకటే చెప్పగలను. నేను నా వాళ్ళలో మీకు పోస్ట్ పెట్టాను, ఎస్ గైస్ యూ హ్యావ్ టు ట్రస్ట్ మీ. నేను నా వాళ్ళలో పోస్ట్ పెట్టాను, పవన్ కళ్యాణ్ గారికి అన్నీ తెలుసు, త్వరలో అన్ని నిజాలు బయటకు వస్తాయని చెప్పానా? వచ్చాయా? వస్తాయి అంతే.
డెసిషన్ ఈజ్ ప్రతాప్, డెసిషన్ ఈజ్ ఇవర్స్ మేడం, డోంట్ డిసప్పాయింట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అదే చెప్తున్నాను, 1000 మంది 1000 సలహాలు ఇవ్వచ్చు, ఫైనల్ డెసిషన్ ఈజ్ ఇవర్స్. ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ ఎల్స్ దెన్ యూ విల్ టేక్ ఆర్ యూ విల్ రిసీవ్ సో మెనీ సజెషన్స్ ఫ్రమ్ సో మెనీ పీపుల్, బట్ ఫైనల్ డెసిషన్ ఈజ్ ఇవర్స్. సో ఇది కూడా అంతే, నా పోస్ట్ కూడా అంతే. శ్రీధర్, వై యూ సపోర్ట్ జనసేన, యూ బిలాంగ్స్ టు కాపు, మీరు మా ఇంటికి వచ్చారా అండి, మా మమ్మీ డాడీ మీకు ఏమైనా చెప్పారా? ఈ మీరు మీ కుల పిచ్చి కుల గజ్జి. కాలేజ్లో అప్లికేషన్ ఫామ్ మీద క్యాస్ట్ అండ్ రిలీజియన్ ఫిల్ చేయని అమ్మాయిని నేను. నాకు మీరు కులాల కంపు అంటగట్టాలనుకుంటే మీ కర్మకి నేను బాధ్యురాలని కాదు. బతకండి అయ్యా, పరాయి దేశాలన్నీ బతుకుతున్నాయి డెవలప్ అవ్వకుంటూ. భారతదేశం సంక నాకించడానికి మీలాంటి కులపిచ్చి కులగజ్జున్న వాళ్ళే కారణం. రాజు, సింహం 4 అడుగులు వేసిందంటే వెనక్కి తగ్గడం కాదు, టార్గెట్ ఇంకేదో ఉందని. నేను కూడా అదే చెప్తున్నాను, సింహం ఎప్పుడు వెనకడిగే వెయ్యాలి. అలా పోస్టులు అలా పెట్టకూడదు, వెనకడిగేసి ట్రిగర్ ఇట్లా ఇట్లా టార్గెట్ ఇట్టి ట్రిగర్ చూసి కాల్ చేయాలి. శివ, మీరు తెలుగు ఇండస్ట్రీ గురించి ఎందుకు తప్పు పడుతున్నారు? తప్పులు జరుగుతున్నాయని చెప్పా, ఇండస్ట్రీ మొత్తాన్ని తప్పు పట్టింది నేను కాదు. మీరు బై మిస్టేక్ వేరే వాళ్ళలో నుంచి నా వాళ్ళలోకి వచ్చినట్లున్నారు, మీరు దయచేసి వేరే వాళ్ళలోకి వెళ్ళి అక్కడ అడగండి ప్రశ్న. శ్రవణ్ కుమార్, ఈ ఇష్యూ మీద ఎవరు రెస్పాండ్ అయితే ఎండ్ అవ్వచ్చు అనుకుంటున్నారు? ఎవరు రెస్పాండ్ అయినా కూడా ఇది ఎండ్ అవ్వదండి, 100% న్యాయం జరగడం అన్నది ఇంపాసిబుల్. మీకు నిజాలు చెప్తే ఎక్కవు, ఏదో అంటే క్యాష్ కమిటీ పెట్టేసి క్యాష్ కమిటీలో మెంబర్స్ పెట్టేసినంత మాత్రం సమస్యలు సాల్వ్ అయిపోతాయా? ఇంకా ఈ లెక్కన కోర్టులు పోలీసులు కోర్టుల్లో ఉన్నటువంటి కేసులు అవి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు నడుస్తూ ఉంటాయి, తెలుసు కదా మనకు. ఫ్యాక్ట్స్ మాట్లాడతా నేను. నరేష్ కుమార్, పాజిటివ్ కామెంట్స్ రాసేవాళ్ళు కూడా పండేని వాళ్ళే, పర్వాలేదండి, అట్లీస్ట్ వాళ్ళకి పాజిటివ్ థింకింగ్ ఉంది కదా, పనిలేకపోయినా పర్వాలేదు. ఎప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్తో ఒక మనిషి ఉంటే జీవితంలో వాళ్ళకి ఏదో ఒక రోజు మంచి పని వస్తుంది. ఈ విషయం అర్థం కావట్లేదు మీకు? దిస్ ఈస్ నాట్ మాధవి గారు, సినిమాలు కాదు, రియల్ లైఫ్. నేను చెప్పేది కూడా రియల్ లైఫే, అందుకే చెప్తున్నాను రియల్ లైఫ్లో స్మార్ట్గా పని చేసుకొని వెళ్ళాలి. సినిమాలో అయితే పోస్టులు పెట్టుకోవచ్చు, ఇంకేమైనా చేసుకోవచ్చు. బై ద వే, కొత్త సినిమాలు ఏమొచ్చాయి? నేను బేసిక్గా ఎప్పుడో ఒకసారి సినిమా చూస్తాను, నేను సినిమాలు చూసి 4 నెలలు అయింది, అసలు కొత్త సినిమాలు ఏమున్నాయో కూడా తెలియదు. జనవరిలో చూసాను నేను సినిమా, యూ ఓంట్ బిలీవ్, ఐ వాచ్డ్ మై లాస్ట్ ఫిలిం అజ్ఞాతవాసి. కానీ నిజంగా బోర్ కొట్టింది అబ్బా సినిమా, చాలా బోర్ కొట్టింది. దాట్ వాజ్ మై లాస్ట్ మూవీ, మమ్మీ నేను వెళ్ళి చూసాం. టేక్ ద వే యూ డీల్ విత్ ద సిచ్యువేషన్. ఇప్పుడే మీ నచ్చవలే మూవీ చూస్తున్నా. అవునా మాధవి, నువ్వు మేకప్లో కంటే వితౌట్ మేకప్పే ఎక్కువ ఇష్టం. నాకు కూడా అంతే ఇష్టం అండి, కాకపోతే ఇప్పుడే షూట్ నుంచి వచ్చాను కదా ఒకసారి, సో లైవ్లో కనిపించేసి అండ్ దెన్ వెల్గో. రామచందర్, చదువు టీచర్ చెప్తారు, సంస్కారం మనమే నేర్చుకోవాలి. నేను కూడా అదే చెప్పాను. ప్లీజ్ ఉర్దూ స్పీక్, ఐ కాంట్ స్పీక్ ఉర్దూ. వర్మ, హాయ్ అక్క, గుడ్ నైట్, యూ లుకింగ్ లైక్ అన్ ఏంజల్, ఐఎమ్ ష్యూర్ అక్క యుల్ బి బెస్ట్ యువర్ ఫ్యూచర్ అక్క. థ్యాంక్ యూ తమ్ముడు. అండ్ ప్లీజ్ మీట్ పీకే గారు అండ్ టెల్ హిమ్ టు బీ కన్స్ట్రక్టివ్ ట్వీటింగ్, అండ్ హీ సౌండ్స్ లైక్ బిట్ షాలో. ఐ ఫెల్ ద లెటింగ్ మీ డౌన్ యాజ్ ఐ లైక్ హిమ్ ద మోస్ట్ అండ్ విష్ ఎ గాయ్ లైక్ హిమ్ టు లీడ్ అవర్ స్టేట్. కరెక్ట్ జీవన్, జీవన్ కుమార్ పల్లా, వాట్ ఎవర్ యూ కమెంటెడ్ ఇన్ దిస్ యునో లైవ్ వీడియో, ఇట్స్ అబ్సల్యూట్లీ రైట్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ ఐ మెన్షన్ ఆన్ మై వాల్, ద సేమ్ వన్ ఐ మెన్షన్డ్. సీ, ద ట్వీట్ షుడ్ బి లైక్ కన్స్ట్రక్టివ్. నువ్వు కన్స్ట్రక్టివ్గా లేకపోతే చిన్నపిల్లల్లా ఉంటుంది. ఇప్పుడంటే లైక్ నేను పెట్టొచ్చు, ఫ్యాన్స్ పెట్టొచ్చు. సో దాట్స్, యూఆర్ అబ్సల్యూట్లీ రైట్, యూ గాట్ మై పాయింట్ 100%. చందు, మాధవి,
నువ్వు సేమ్ ఆ సౌదీ అరేబియా మేడంలా ఉన్నావు, సేమ్ పిక్ అవునా? థ్యాంక్ యూ. మహి మహేష్, పీకేకి సపోర్ట్ చేస్తే ఏదో ఆఫర్స్ వస్తాయని నీ లాజిక్? నేను ఒక సోషల్ వెబ్సైట్ అదేదో ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చా. మహి మహేష్ లాజిక్ ప్రకారం చాలామంది పాపం మాట్లాడుతుంటారు. ఇప్పుడు పీకేని సపోర్ట్ చేస్తే, ఫర్ మై ఫస్ట్ క్వశ్చన్, ఎవరు ఆఫర్లు ఇస్తారు? ఎవరు పీకేని సపోర్ట్ చేస్తే సినిమా ఆఫర్లు ఇస్తారని తెలిస్తే సినిమా ఇండస్ట్రీలో ప్రయత్నం చేసే ప్రతి అమ్మాయి పీకేనే సపోర్ట్ చేస్తుంది. సో యువర్ ఫస్ట్ పాయింట్ ఈస్ లాజిక్లెస్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, పీకే టాలీవుడ్ ఇండస్ట్రీని వెళ్ళే కింగ్ కాదు. మాధవి లత నా ఫ్యాన్, అమ్మాయికి ఆఫర్ ఇవ్వండి అనగానే పరిగెత్తుకొచ్చి సినిమాలు ఇవ్వడానికి. సో దట్ ఈజ్ ఆల్సో రాంగ్. అండ్ క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడాను, నన్ను ఎవరు పిలిచి సినిమా ఆఫర్లు ఇస్తారు? సో మూడో పాయింట్ కూడా రాంగ్. సో నేను పీకేని పొగడ్డం వల్ల ఇప్పుడంటే సినిమా ఆఫర్లు అండి, మరి నేను కాలేజ్ చదువుకునేటప్పుడు నా రూమ్లో పీకే ఫోటోలు పెట్టుకున్నాను, అప్పుడెవడు పిలిచి ఆఫర్లు ఇస్తారని? మీ బుర్ర తక్కువ ఫెలోస్. రాకేష్, మాధవిని యాక్టింగ్ చాలా బాగుంది, నువ్వు చాలా ఫొటోస్ దిగా. ఓకే, ఐ కెనాట్ అండర్స్టాండ్ యువర్ లాంగ్వేజ్. ఓకే, సో భూ జనాలు ఎలా తయారయ్యారు అంటే మంచి వాడుకొని చెడుని మాత్రం తీసుకుంటున్నారు. అవును బాలు, వి వాంట్ టు సీ యూ పవన్ ఇన్ ఏ సింగిల్ పిక్చర్, ప్లీజ్ అప్లోడ్ ఇఫ్ యూ హ్యావ్ ఇట్. నేను తీసుకోలేదండి, నేను మొన్న కలిసినా కూడా నేను సెల్ఫీ తీసుకోలేదు, బికాస్ దాట్ వాజ్ నాట్ ద రైట్ టైం అండి. నేను ఫస్ట్ టైం లైఫ్లో కలిసినప్పుడు కూడా అప్పుడే నా స్నేహితుడు సినిమా రిలీజ్ అయిన 1 వీక్కి కలిసాను. సో ఐ ఫెల్ లైక్ దట్ వాజ్ నాట్ ద రైట్ టైం. అండ్ రెండోసారి మొన్న కలిసాను, అండ్ దట్ వాజ్ ఆల్సో నాట్ ద రైట్ టైం టు టేక్ సెల్ఫీస్ కదా. సో బాగోదు, అందుకని తీసుకోలేదు. పవన్ కళ్యాణ్తో సినిమా అంటే అలా ఛాన్స్ ఎలా ఛాన్స్ ఇస్తారంటున్నావు? మరి అదే తెలుగు అమ్మాయిల మీద అంత గౌరవం ఉంటే నేను హీరోయిన్గా తీసుకోవచ్చు కదా, అది సినిమా వాళ్ళకి చెప్పాలి. అదే కదా నేను కూడా టీవీ ఛానల్స్లో కూర్చొని ఏడ్చేది, తెలుగు అమ్మాయిలకు ఆఫర్లు ఇయ్యనరా బాబు, నాకు అవసరం లేదు, నాకు బతకడానికి నేను వేరే బిజినెస్లో నేను ఇన్వెస్ట్ చేసుకున్నాను, నేను బతుకుతాను, కొత్త అమ్మాయిలకి ఇవ్వండి అని చెప్తున్నాను. నాకు అవసరం లేదండి, నా టాలెంట్ చూపించుకోవడానికి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అంటే యూట్యూబ్స్ ఉన్నాయి, వెబ్ సిరీస్ ఉన్నాయి, ఐ విల్ యాక్ట్ ఇన్ దట్. ఓకే, వెల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని ఫ్యామిలీస్ చేతుల్లో ఉన్నాయి. ఎస్ ఆర్ నో మాధవి, ఈ క్వశ్చన్ బాగుంది. ఎస్, బట్ నాకేం సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా ట్వీట్ చేయడం నచ్చలేదన్నారు, అలా చేయడం వల్ల ఈరోజు పెయిడ్ మీడియా మీద తిరుగుబాటు మొదలైంది, అమలైంది కూడాను, ఇంకో రకంగా కూడా చేయొచ్చు కదా, యూజ్ యువర్ బ్రెయిన్స్. మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ బీయింగ్. మ్యామ్, మీరు హాస్పిటల్లో దొరికారా? అవును, మా మమ్మీ డాడీ అదే చెప్పారు నాకు. మాధవి మ్యామ్, కెన్ యూ స్పీక్ ఫ్యూ వర్డ్స్ ఇన్ తమిళ్? హాయ్ కవి, ఎప్పుడు ఇరుకుందా? సాప్టు నల్ల తూంగు. డోంట్ ట్రస్ట్ ఎనీ వన్, వీ బిలీవ్ పీకే ఓన్లీ, బిలీవ్. సాయి నిఖిల్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ పీకే కవి, సపోర్ట్ యూ. నరేంద్ర, రియలీ యూ డోంట్ నో అబౌట్ యువర్ రియల్ మమ్మీ డాడీ, ఐఎమ్ సో సారీ మాధవి. అయ్యోయ్యో, లిప్ సర్జరీ చేయించావా సిస్టర్? సర్జరీలు చెయ్యరండి, సర్జరీ నేను రోజు టీవీల ముందు కూర్చుంటున్నాను, నేను ఎప్పుడు పోయి సర్జరీకి ఎప్పుడు పోవాలి నేను? కమ్ టు డిబేట్ ప్లీజ్, ఐమ్ బోరింగ్, దెర్ ఈస్ నో ఎంటర్టైన్మెంట్. రియా, నో ఐఎమ్ సారీ, ఐ క్విట్ ద డిబేట్స్, ఇట్స్ బికేమ్ లైక్ యూ నో క్రాప్ పాలిటిక్స్, సో ఐ డోంట్ వాంట్ టు ఇన్వాల్వ్ ఇన్ దిస్. సో ఏ డిస్కషన్స్కి రాను, నన్ను వదిలేసేయండి, నా చాలా చిన్న ప్రాణం. నేను లాజికల్గా రీజనబుల్గా ఉండే డిస్కషన్స్ మాత్రమే చేయగలను, సో అదర్ దాన్ ఈ క్రాప్ అంతా ఐ కాంట్ డీల్ ఇట్. సో అని చెప్పేశాను. అండ్ టుమారో ఐఎమ్ లీవింగ్ హైదరాబాద్, ఐఎమ్ లీవింగ్ దిస్ సిటీ. ప్రవీణ్, హాయ్, వరల్డ్ అండ్ లైఫ్ గివ్స్ ఎ లోడ్ ఆఫ్ ఆపర్చునిటీ, ఎస్. జినేష్, ఫ్యూ వర్డ్స్ ఆన్ మలయాళం ఇండస్ట్రీ, వుడ్ యూ లైక్ టు యాక్ట్ ఇన్ మలయాళం? ఆబ్వియస్లీ, యూనో మలయాళం మూవీస్ ఆర్ వెరీ వెరీ గుడ్ అండ్
Malayalam actors are very performative and they'll create much more, you know, creative concepts, and they portray the roles, even actor roles and the actresses roles in a nice way, nicest way. And I love Malayalam movies, and I have seen couple of movies in Malayalam, and they are really, really creative concepts, and I love them. I mean, like, you know, not regular commercial pattern of songs, dances, nothing like that. It was like concept oriented movies, and I love them. I really love them. అరవింద్ మేడం, మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యాస్ట్ కౌచ్ అవుతున్నాయా నిజంగా? అన్ని చోట్ల అవుతాయండి, మీకు తెలీదా? అన్ని చోట్ల అవుతాయి. ఇండియా నాశనం అయింది కులపిచ్చి వల్ల కాదు, రిజర్వేషన్ వల్ల అని తెలుసుకో అమ్మాయి. అవునా? అన్నీ అండి రిజర్వేషన్స్, ఎందుకంటే రిజర్వేషన్స్ వల్ల దేశం నాశనం అవ్వలేదు, కానీ రియల్ టాలెంట్ ఉన్న వాళ్ళ వాళ్ళకి ఏమంటారు, ప్రమోషన్ రావట్లేదు. అందులో మా డాడీ కూడా ఉన్నారు. మా డాడీ హోల్ లైఫ్లో బెస్ట్ వర్కర్ అని త్రీ టైమ్స్ కంటిన్యూగా అవార్డ్స్ ఇచ్చారు, కానీ ప్రమోషన్ మాత్రం ఇవ్వలేదు. ఎన్ని ఎగ్జామ్స్ రాసినా కూడా ప్రమోషన్ కూడా ఇవ్వలేదు. అన్నింటిలో పాస్ బట్ ప్రమోషన్ లేదు. వాయి అంటే అంతే. సో అందులో సఫర్ అయిన ఫ్యామిలీలో మేము కూడా ఉన్నాం. జీవితాంతం మా డాడీ ఏ పొజిషన్లో ఉన్నారో ఆ పొజిషన్లోనే రిటైర్ అయ్యారు. ఏంటంటే, మా డాడీ ఎగ్జామ్ రాసేవాళ్ళు, మా డాడీ కొలీగ్స్ ఎగ్జామ్ రాసేవాళ్ళు, బట్ వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చాయి బికాస్ ఆఫ్ యూనో రిజర్వేషన్స్. రంగస్థలం చూడలేదా? 4 మంత్స్ అయిందండి నేను మూవీ చూసి. విజయ్ కుమార్, సో దేనికోసం తెలుసుకోవాల్సిన సినారియో ఏంటంటావు? ఈ ప్రాబ్లం ఓవర్కమ్ అవ్వాలంటే ఆల్రెడీ క్యాష్ కమిటీ ఒకటి పెట్టారండి. అందులో ఒక 22 మెంబర్స్, 24 మెంబర్స్ ఉంటారు. సో వాళ్ళ దగ్గరికి అమ్మాయిలు వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే నిజంగా ఏ రికమెండేషన్స్కో లేకపోతే ఇంకా దానికో లొంగకుండా ఆ అమ్మాయికి న్యాయం చేస్తే కొంచెం యూనో రెడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఆ అమ్మాయి కంప్లైంట్ చేసింది కదా అని, అమ్మో ఈ అమ్మాయి డేంజరస్ క్యాండిడేట్ అని చెప్పేసి ఇంకా ఆ అమ్మాయికి ఆఫర్లు ఇవ్వకపోతే నాశనం. ఎవ్వరేం చేయలేరు దాన్ని. సాగర్, అపోజ్ పెట్టడం వల్ల ఇప్పుడున్న మీడియా సీఈఓస్ ఎంత తప్పులు చేస్తున్నారో మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నారు. కరెక్టే, మీరు అనేది కరెక్టే. అంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఎలా పెట్టాలంటే అలా అచ్చ తెలుగులో బూతులు తిట్టినట్టుగా కాకుండా పెట్టాల్సిన మ్యాటర్ అంతా ఇన్ డిగ్నిఫైడ్, అంటే కన్స్ట్రక్టివ్గా పెట్టాలి. అది మీకు అర్థమైందా? ఇప్పుడు ఒక ఇష్యూని బూతుగా చెప్పొచ్చు, ఒక ఇష్యూని బరితెగించి చెప్పొచ్చు, ఒక ఇష్యూని డీసెంట్గా చెప్పొచ్చు, అదే ఇష్యూని కన్స్ట్రక్టివ్గా కూడా చెప్పొచ్చు. గాట్ మై పాయింట్? ఒకటే ప్రశ్న, సమాధానాలు రకరకాలుగా చెప్పొచ్చు. బాలకృష్ణ డార్లింగ్, నువ్వు ముందు మారు తర్వాత కమ్యూనిటీ మీద ఏదో బాగు చేస్తున్నట్లు బాగా డబ్బా కొట్టుకుంటున్నావు. ఎవరు డబ్బా కొట్టుకుంటున్నాను? నేను ఎందుకు మారాలి? నువ్వు చెప్తే నేను మారాలా? నేను చస్తే మారను. హూ ద హెల్ ఆర్ యూ మిస్టర్ బాలకృష్ణ? క్యాస్టింగ్ కౌచ్ మీద ఇండస్ట్రీలో జరుగుతుందా? ఆబ్వియస్లీ జరుగుతుందండి. అది జరగటానికి అదేమన్నా అదేంటి అదేమన్నా ఏమంటారు, అది అన్ని చోట్ల జరుగుతుంది, ఇక్కడ ఎక్కువ జరుగుతుంది, ఇది నిజం అంతే. క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆల్మోస్ట్ 2 ఇయర్స్గా చెప్తున్నా, నిన్ను ఎవరు ఎందుకు పట్టించుకోలేదు? వై దే డిన్ రెస్పాండ్? ఇప్పటి వరకు మీ మాటలకి వాల్యూ ఇవ్వలేదు అంటే పట్టించుకోరండి అంతే. నేను కంటిన్యూగా మాట్లాడలేదు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నేను ఎప్పుడూ కంటిన్యూగా దీని గురించి మాట్లాడలేదు. నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నాను, వేరే వాళ్ళు నాకు ఇలా చెప్పారని వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పానంతే. నేను దాని మీద ఉద్యమాలు పోరాటాలు చేయలేదు. ఏదన్నా అఫీషియల్గా లీగల్గా చేయాలనుకున్నాను. నేనంటూ ఒక స్థాయికి వచ్చాక అది ఏ స్థాయి అన్నది త్వరలో మీకు తెలియజెప్తాను. వెల్, మాధవి ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసావు కదా, అందులో మేము కూడా ఒక పార్ట్ అయితే డెఫినెట్గా ఉందండి. నక్షత్ర ఫౌండేషన్ ఉంది, కాకపోతే దానికి ఏమైందంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్ అది స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ రిజిస్టర్ అయ్యి 2 ఇయర్స్ అయింది. సో ట్యాక్స్ ఎగ్జంప్షన్ వచ్చిన తర్వాత ఏమైనా ఫండ్స్ వస్తే మళ్ళీ సర్వీసెస్ మేము రీస్టార్ట్ చేస్తాము. మారుతి మేడం ఎమ్మెల్యేగా చూడాలని ఉంది. థ్యాంక్ యూ కళ్యాణ్. యూ సపోర్ట్ పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన, విల్ యూ క్లారిఫై బికాస్ వీ
బికాజ్ అదర్ ఎల్లో మీడియా ఓన్ బ్లేమ్ ఇట్. మీకు స్టార్టింగ్ కూడా చెప్పానండి, ఐ సపోర్ట్ జనసేన అండ్ ఐ లవ్ పవన్ కళ్యాణ్, వై కాంట్ ఐ సపోర్ట్ అని చెప్పాను. తర్వాత నేను జనసేనలో ఉంటానా లేదా, లేకపోతే జనసేనకి సపోర్ట్ చేస్తానా లేదా, ఇట్ డజంట్ మ్యాటర్ ఇంకా. బట్ ఐ ఆల్వేస్ లవ్ పవన్ కళ్యాణ్ అని చెప్పాను. యూనో ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మ ఒక పార్టీ, మా నాన్న ఒక పార్టీ, మా అన్నలు ఒక పార్టీ, నేను ఒక పార్టీ. ఇట్ డజంట్ సెన్స్ మా రిలేషన్స్ దూరం అవ్వవు కదా, మీరు ఒక్కటి అర్థం చేసుకుంటే చాలు. నాగార్జున సే డబుల్ హాయ్. హాయ్ హాయ్ బాబీ, మీరు ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నారు, అవి ఎవరికి నచ్చవండి. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నాను, థ్యాంక్స్. ఎస్, ఫ్యాక్ట్స్ ఎవరికి నచ్చవు, దట్స్ ఇట్. నేను భరత్ అనే మూవీ ప్లీజ్ వాచ్ మధు. టైం లేదండి, రేపు ఊరెళ్ళిపోతున్నాను నేను. వెంకట్, ఏపీకి ప్రత్యేక హోదా కావాలి, మీరు బయటకు వచ్చి ఉద్యమం చేయండి. ఆమరణ నిరాక్షరం నేను చెయ్యనండి, నేను చచ్చిపోతాను ఆమరణ నిరాహార దీక్ష చేస్తే. తిండి మానేసి చేయాల్సిన అవసరం లేదు, తిండి మానేసేస్తే ప్రాణం పోతుంది. ఎందుకు చెప్పండి, ఉన్న చిన్న ప్రాణం నాది. నిజాలు చేదుగా ఉంటాయి మేడం, కరెక్ట్ బలి చెప్పారు. రామ్, భరత్ అనే నేను చూడండి. నవేడేస్ ఆల్ ఓవర్ నోస్ పొలిటిక్స్ అండ్ ఎల్లో స్ప్రెడ్ ద రాంగ్ థింగ్స్. సోషల్ మీడియా ఈజ్ దేర్ ఫస్ట్ రిమూవ్ ద రిజర్వేషన్స్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా. అది నేషనల్ వైడ్ జరగాలండి. జయసుధ గారు అయితే 100% నా ఓట్ ఫర్ క్యాష్ కమిటీ, హ్యాపీగా ఫీల్ అవుతానని. ఇంకా ఏమి న్యాయం అవుద్దో ఏమో బయటకు వచ్చింది, ఏం పోరాటాలో ఏమో. అవునండి, అది నేనే పెట్టాను. నిజంగా జయసుధ గారు ఉంటే చాలా బాగుంటుంది. నేనైతే 100కి 200% సపోర్ట్ అసలు. బ్యాక్ సైడ్ టెడ్డీ వాజ్ నైస్, దట్ ఈస్ నాట్ టెడ్డీ అండ్ దిస్ ఈజ్ మై టెడ్డీ. యు నో యువర్ మై క్రష్ ఎవర్. ఎవరది? రాహుల్, థ్యాంక్ యూ. కిషోర్, బుర్రత కోఫేలో ఉఫ్ వెన్ యూఆర్ అడ్రస్సింగ్, రెస్పెక్ట్ దెమ్. కిషోర్ తాటికొండ, పర్లేదండి, మీకు బుర్ర చాలా ఎక్కువగా ఉంది కదా, దట్ ఈస్ ఎనఫ్. కెన్ యూ ప్లీజ్ లెట్ అస్ నో హౌ ఐ పొలిటీషియన్స్ షుడ్ ట్వీట్ ఆర్ రన్ పాలిటిక్స్. ఐ థింక్ ఎవ్రీబడి విల్ ఫాలో. అవునా, ఇప్పుడు వేరే పొలిటీషియన్స్ ఎలా చేస్తున్నారు? సింపుల్, అన్ని వాళ్ళు వెనక నుంచే కదా చేశారు. నాకేంటంటే పవన్ కళ్యాణ్ అంటే ఇట్లా లీడర్లా ఉండాలి అబ్బా, సినిమాలో చూపించినట్లు అంతే. మేడం, మీరు ఎవరిని బ్లైండ్గా ఫాలో అవ్వద్దు, న్యాయం కోసం పోరాడండి, ధర్మం చేయండి. ఐ నెవర్ ఫాలో ఎనీబడీ, ఐ జస్ట్ ఫాలో మై హార్ట్. నా ఇష్టం వేరు, నా హార్ట్ని ఫాలో అవ్వడం వేరండి. ఇష్టపడినంత మాత్రాన నేను వాళ్ళ కోసం ఏమైనా చేసేస్తాను అనుకుంటే మాత్రం చాలా చాలా తప్పు. యూనో వాట్, మన మమ్మీ డాడీ కూడా మనకి ఏమైనా చెప్తే, మనల్ని కని పెంచి పెద్ద చేసిన మమ్మీ డాడీ చెప్పిన దాన్ని మనం వ్యతిరేకిస్తుంటాం ఎన్నో సందర్భాల్లో. నీకేం తెలియదు ఊరుకుండు, నువ్వు చెప్పేదంత రైటా, నేను చేసేది రైట్, ఇలా వాదిస్తాం కదా. మీకు ఆన్సర్ వచ్చింది అనుకుంటా. శ్రీనివాస్, మధు డార్లింగ్, నేను భరత్ అనే మూవీ పిఎస్పికేకి కరెక్ట్ సూటబుల్ అవుతుంది. అవునా, చూడలేదండి సినిమా నేను. హిమత్, మళ్ళీ మూవీలో చూడాలని ఉంది. మాధవి గారు, టాలీవుడ్లో తెలుగు అమ్మాయిలకి రిజర్వేషన్ ఉన్నాయా అండి చెప్పండి. తెలుగు వాళ్ళు బిగినీలు వేస్తారు, ఎప్పుడో ఉన్న జనం ఏదైనా చూస్తారు మన వాళ్ళు, బికాజ్ నేర్పారు టాలీవుడ్ ఇండస్ట్రీ. ఎందుకే రండి, తర్వాత మీరు చూడండి, మన పాత సినిమాలు అంతా తెలుగు వాళ్ళే కదా, వాళ్ళు బిగినీలు వేయలేదా, మీరు చూడలేదా? అక్క, టాలెంట్ ఉంటే తెలుగేంటి అక్క, ఎవరైనా ఫిలిమ్స్ చేసుకోవచ్చు. టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి అంటే సినిమాలు ఇవ్వాలి కదా, ఒక్క సినిమా ఇస్తే ప్రూవ్ చేసుకుంటారు. రబ్బలు ఎస్ఆర్కే, రియలీ అప్రిషియేట్ టు యువర్స్ అన్కండిషనల్ లవ్ అండ్ పీకే, రియలీ ఐ ఫీల్ సో హ్యాపీ, ఎక్సలెంట్ వర్బల్ నాలెడ్జ్, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. అయ్యో వంశీరెడ్డి, ఐఆమ్ ఎక్స్పెక్టింగ్ ఎ చేంజ్. A playing a safe game like you is putting society in wrong hands. Wow. Correct kadandi, ayyo na valla society entha wrong aipothundandi. Meer eppudaithe nannu wrong annaro appude meer wrong people ki support chestunnaru. Ni nijalu telisthe gundagi chachipotharu. Evariki raavalsina mudupulu vallaki muttayi. 10 samacharala varaku evariki life digilledu. Meeku ardham aitunda? Malli deeni meeda na comment cheyaddu. నాకు ముడుపులు రాలేదా అని.
నాకు ఏ ముడుపులు వద్దండి, ముడుపులు ఉంటే వెళ్ళి తిరుపతిలో హుండీలో వేసుకోండి, నా పేరు చెప్పి. Keep it up. There is a lot of politics against Pawan. Many of them are trying to put them down, especially Mahila Sangalu, Sandhya and the other lady. Where respects, I want you to defend those ladies and channels. I defended Andy. If I can't defend myself, then I am not the right person. నన్ను టార్గెట్ చేసి నన్ను ట్రిగర్ చేసినప్పుడు నేను డెఫినెట్గా నన్ను నేను డిఫెండ్ చేసుకోవాలి. అనవసరంగా నన్ను టార్గెట్ చేశారనుకోండి, గన్ను వాళ్ళ చేతిలోనే ఉంది, ట్రిగర్ కూడా వాళ్ళే నొక్కుతారు, బట్ బుల్లెట్ కూడా వాళ్ళకి పేలుతుంది. ఎందుకంటే ఆ గన్ను రివర్స్లో పేలే గన్ను అనమాట. నాకు ఫోకస్ చేస్తే వినయ్ కుమార్ వెన్ యూ విల్ కమ్ అగైన్ ఫిలిమ్స్ మ్యామ్. అమ్మో రాజశ్రీ గణేష్. And tomorrow I'm leaving Hyderabad, I'm leaving this city, have evolved like this and lot of opportunity in few world Malayalam industry. Leaving this city ante I'm leaving to other place. I'm leaving to Karnataka. I have a family function over there. Nagarjuna వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే వ్యక్తిగతంగా చుక్కలు చూపిస్తున్నాడు మీడియాకి. సరే అండి, ఇంకా చాలా ఉన్నాయి. ఓకే ఎనీవేజ్ అంతే అండి, నేను చెప్పాలనుకుని చెప్పేశాను. మళ్ళీ కనిపిస్తా సూన్, ఐల్ కమ్ ఆన్ లైవ్ గైస్. సో రైట్ నౌ ఈట్ and sleep well, okay? Good night. నాకు బాగా ఆకలిస్తుంది. Good night, take care, bye bye.